హాయ్ ఫ్రెండ్స్, నేను తేజు. వెల్కమ్ టు తేజు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక హాలీవుడ్ మూవీని తెలుగులో ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి మూవీ. ఇది చిల్డ్రన్స్ మూవీ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీని మనం లేట్ చేయకుండా మన మొబైల్లో హెచ్డి క్లారిటీతో ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ప్లీజ్ ఎండ్ వాచ్ చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టెక్నికల్ అండ్ తెలుగు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కోసం మా తేజు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసి ఈ మూవీ అనేది డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ మనం న్యూ ట్యాబ్ అనేది తీసుకోండి. మనం న్యూ ట్యాబ్ తీసుకున్నాక ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్, తమిళ్ mv.biz అనే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో మనకి ఏ మూవీ అయినా సరే 2 రోజులలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హాల్లో ఆడిన 2 డేస్కి ఈ సైట్లోకి వచ్చేస్తుంది. ఇది 100% జెన్యున్ సైట్ ఫ్రెండ్స్. నేను ఈ సైట్ని యూజ్ చేసే మూవీస్ని ఎక్కువగా డౌన్లోడ్ చేస్తాను అండ్ మీకు కూడా రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్ మూవీస్ అనేవి ఉంటాయి. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మనం ప్లే చేసే MX ప్లేయర్లో మనం కొంచెం సెట్టింగ్ చేసుకుంటే ఇది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మనకి ఏ క్వాలిటీతో కావాలంటే ఆ క్వాలిటీ చూడవచ్చు. ఇక్కడ తమిళ్ మూవీ ఉంటుంది ఫ్రెండ్స్, తమిళ్ ఉంటాయి. ఇక్కడ తెలుగు, ఇక్కడ తమిళ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని మూవీస్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పేజ్ లోడ్ అవుతుంది, వెయిట్ చేస్తాను కొంచెంసేపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్గా లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మన కొత్త మూవీస్ అయినా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇక్కడ మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ హిందీ మూవీస్ కావచ్చు, తెలుగు మూవీస్ కావచ్చు, ఏ మూవీస్ అయినా సరే మనకి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని యాడ్స్ అనేవి వస్తుంటాయి. ఆ యాడ్స్ని మీరు కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన మూవీ అనేది ఫస్ట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ మూవీని మనం డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం 720 కావాలంటే 720 మీద క్లిక్ చేసండి. ఇక్కడ మనకి ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేసే టైంలో మీరు కన్ఫామ్గా చూసుకోండి, ఇక్కడ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్లోనే ఉండాలి. మీరు తెలుగులో కావాలంటే తెలుగులో చూడవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని మీద కరెక్ట్గా దీని మీద ట్యాప్ చేయండి. మనం సైడ్లో ట్యాప్ చేసామనుకోండి మనకి యాడ్స్ అనేవి వస్తాయి. కరెక్ట్గా దీని మీద ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే, నేను దీని మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, దీని మీద ట్యాప్ చేశాక ఇక్కడ ఈ మూవీ గురించి కొన్ని పోస్టర్స్ వస్తాయి, అలాగే హీరో అండ్ హీరోయిన్స్ వస్తారు ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇక్కడ మనకి అవసరం లేని యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు దాన్ని పట్టించుకోకండి ఫ్రెండ్స్. పట్టించుకుంటే మనం మూవీని డౌన్లోడ్ చేయలేం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చాక ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా చూడాల్సింది విషయం ఏమంటే ఇక్కడ తెలుగు అని ఉండాలి. తెలుగు ఉంటేనే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు తెలుగులో చూడాలంటే తెలుగు అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఈ URLని డౌన్లోడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, URL అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక URLని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేశాక ఇక్కడ మీ దగ్గర న్యూ టోరెంట్ యాప్ అన్న ఉండాలి, లేకపోతే టోరెంట్ అనే యాప్ అన్న ఉండాలి. ఈ రెండు యాప్స్లో ఏ యాప్ అన్న యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర టోరెంట్ అనే యాప్ ఉంది, నేను దాన్ని యూస్ చేస్తాను. ఇక్కడ జస్ట్ నో మీద క్లిక్ చేస్తున్నాను. జస్ట్ నో మీద క్లిక్ చేస్తున్నాక ఈ యాప్లో మనకి మూవీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టోరెంట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు డౌన్లోడ్స్ అని ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే ఈ మూవీ నేమ్ అనేది వచ్చేసింది, ఇక్కడ ఎంత సైజ్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయాక, కంప్లీట్ అయిపోయాక మనకి మూవీ అనేది MX ప్లేయర్లో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వెబ్సైట్, దీంట్లో మనం ఇలాగే మూవీస్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 100% జెన్యున్గా సైట్ ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్నాను, అందుకనే మీకు కూడా రిఫర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి టెక్నికల్ అండ్ తెలుగు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.